हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल तेलुगु टेक्नोलॉजीज। फ्रेंड्स, निन्न मनं अमेज़न प्राइम डे डील्स गुरिंचि अयिते मात्लाडुकुन्नाम कदा ओक वीडियोलो। इप्पुडु नेनु मीकु फ्लिप्कार्ट लो बिग सेवन डेस अयिते स्टार्ट अय्यायन्नमाट, सो वाटि गुरिंचि अयिते मात्लाडुकुंदाम ई वीडियोलो। कोन्नि बेस्ट डील्स अयिते नेनु पिक चेसानु अन्नमाट, सो चाला बेस्ट डील्स अनि चेप्पोच्चु इवैते। సో నేను కంపేర్ చేశాను అమెజాన్ లో కూడా కొంచెం ఐఫోన్స్ మీద అయితే మనకి ఫ్లిప్కార్ట్ అయితే కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట। సో ఆ బెస్ట్ డీల్స్ ఏంటో చూసేద్దాం ఈ వీడియోలో। అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ దాకా చూసారనుకోండి, మీకు అయితే ఈ డీల్స్ అనేవి మీకు క్లారిటీగా అర్థమవుతాయి అన్నమాట। సో నేను ఈ డీల్స్ కోసం కొన్ని టిప్స్ కూడా చెప్పాను, సో అవి నేను కింద ప్రీవియస్ వీడియోలో చెప్పాను అన్నమాట। సో ఒకసారి ఆ వీడియో చెక్ చేశారనుకోండి, మీకు ఏదైనా ఒక సేల్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్కి ఎలా మీరు కొనాలో, సో దాన్ని కావాల్సిన టిప్స్ అయితే నేను చెప్పానన్నమాట సో ఆ వీడియోలో। వెళ్ళి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి। అలాగే ఇప్పుడు నేను కొన్ని ఫ్లిప్కార్ట్ లో బెస్ట్ డీల్స్ ఉన్నాయి కదా, సో మొబైల్స్ మీద ఫ్లాక్సీ మొబైల్స్ అలాగే బడ్జెట్ మొబైల్స్ కూడా కొన్ని ఉన్నాయి, సో వాటి గురించి చెప్తాను అనమాట। సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ డీల్ వచ్చేసరికి ఐఫోన్ 13 అనమాట। సో ఐఫోన్ 13 నేను కంపేర్ చేసి చూసాను అనమాట, నేను ఫ్లిప్కార్ట్ బిగ్ సెవెన్ డేస్ లో ఆఫర్స్ రివీల్ చేశానైతే నేను చాలా చూసాను అనమాట। అయితే రివీల్ చేసిన తర్వాతకి చూస్తే కంపేర్ చేస్తే అమెజాన్కును ఫ్లిప్కార్ట్ కంపేర్ చేస్తే మనకి ఫ్లిప్కార్ట్లోనే ఇంకా ఒక 5000 తక్కువ అయితే ఉందన్నమాట। సో అది మరి కరెక్ట్గా ఏ వేరియంట్ చూపెట్లే కానీ అమెజాన్లో వచ్చేసరికి ఏంటంటే 69K అయితే ఉంది ఐఫోన్ 13, అలాగే ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 65K అయితే ఉందన్నమాట। సో అక్కడికి ఇక్కడికి 4000 దాకా అయితే తేడా ఉందన్నమాట, ఒకవేళ మీరు ఎందులో తక్కువ ప్రైస్కి వస్తే అందులో అయితే తీసుకోండి అనమాట। సో ఇది మాత్రం బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు, ఐఫోన్ 13 మనకి 65K అయితే చాలా బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు। ఎందుకంటే A15 బయోనిక్ చిప్ అయితే ఉందన్నమాట, మీకు పర్ఫార్మెన్స్ కానీ మిగతా కెమెరా కానీ చాలా బాగుంటుంది అనమాట ఐఫోన్ 13లో। సో మీకు ఆ ప్రైస్కి అది కిల్లర్ డీల్ అయితే అవుతుంది। నెక్స్ట్ డీల్ వచ్చేసరికి MI 11 Lite, ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను అమెజాన్లో తక్కువకి వస్తుంది అనేసి, నేను ఫ్లిప్కార్ట్లో కూడా చూశాను। సో ఫ్లిప్కార్ట్లో కూడా మనకైతే సేమ్ అదే ప్రైస్ అయితే ఉందన్నమాట, ఇది మీకు ఆఫర్స్ అన్ని కలుపుకుంటే మీకు ఇది 17000 దాకా అయితే రావచ్చు। వాళ్ళు చూపించిన ఆఫర్ అయితే 20000 అయితే ఉంది, చాలామందికి 17000 కూడా ఈ మొబైల్ అయితే వచ్చింది అనమాట। సో మొన్నటి నుంచి ఇది ఆఫర్లో అయితే ఉంది, సో మీరు కూడా చెక్ చేయండి ఒకసారి। 178 ప్రాసెసర్ అలాగే మీకు AMOLED డిస్ప్లే అనమాట, ఇది 10-bit AMOLED డిస్ప్లే, ఇది మీకు చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, అలాగే ఇది మీకు స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు కూడా। సో ఎవరికైతే స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలి అలాగే AMOLED డిస్ప్లే కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, ఓవరాల్గా మంచి కెమెరాస్ అన్నీ ఉండాలనుకుంటే మాత్రం ఈ ప్రైస్కి ఈ ఫోన్ చాలా బెస్ట్ అయితే అవుతుంది అనమాట। సో రియల్మీ GT సిరీస్ అనమాట, సో నేను ఆల్రెడీ దీనికోసం అయితే చాలా వెయిట్ చేశాను అనమాట, సో దీని మీద ప్రైస్ తగ్గుతాయేమని అనేసి। అయితే రియల్మీ GT 2కి అయితే తగ్గింది అనమాట ప్రైస్ అనేది, అది మనకి 30000కి అయితే వస్తుంది। సో ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి రియల్మీ GT 2 వస్తుంది 30000కి, అమెజాన్లో వచ్చేసరికి ఏమో మనకి MI 11T Pro ఉంది కదా, అదైతే వస్తుంది అనమాట 11T Pro ఉంది కదా, సో దానిలో మీకు కొంచెం బెటర్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట। సో మీ ఇష్టం, మీకు రియల్మీ నుంచి కావాలనుకుంటే 30000లోపు తీసుకోండి GT 2, ఒకవేళ మీకు షావమీ నుంచి కావాలనుకుంటే 11T Pro అయితే తీసుకోండి, రెండు బెస్ట్ డీల్స్ అనమాట ఆ ప్రైస్కి। సో నెక్స్ట్ బడ్జెట్లో మనకి 10000లోపు రెండు మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట, సో Narzo 50 అలాగే Moto G31। సో మీకు క్లీన్ హ్యాండెడ్ కావాలి, స్టాక్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, AMOLED డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం Moto G31 తీసుకోండి, ఒకవేళ మీకు రియల్మీ నుంచి కావాలనుకుంటే Narzo 50 తీసుకోండి, రెండింటిలో సేమ్ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట। సో బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, సో మీకు 10000లోపు బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు। Moto G31 అయితే మనకి 9500కి వస్తుంది, మనకి రియల్మీ Narzo 50 వచ్చరికి మనకి 10000కి అయితే వస్తుంది అనమాట। సో మీరు డిసైడ్ చేసుకోండి, మీకు Narzo 50 కావాలనుకుంటే Narzo తీసుకోవచ్చు, Moto G31 కావాలంటే Moto తీసుకోవచ్చు అనమాట। Snapdragon 870తో మనకి Poco F4 అయితే వస్తుంది, Snapdragon 870 ప్రాసెసర్ 23000కి అయితే వస్తుంది, ఒకవేళ మీకు IQ కావాలనుకుంటే IQ Neo 6 తీసుకోండి, లేకపోతే ఫ్లిప్కార్ట్లో మీకు Poco F4 అయితే ఉంది। ఈ రెండింటిలో మీరు కంపేర్ చేసుకుంటే Poco F4కి అయితే కొంచెం అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది మనకి LPDDR5X RAMతో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది, IQ Neo 6 తీసుకుంటే మాత్రం LPDDR4X RAM అయితే వస్తుంది అనమాట, కొంచెం స్పీడ్ అలాగే ఫాస్టర్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే Poco F4కి అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట। సో రెండిట్లో మీకు ఏది తక్కువ ప్రైస్కి వస్తే అది తీసుకోండి, Poco F4 కానీ IQ Neo 6 కానీ రెండు బెస్ట్ డీల్స్ ఆ ప్రైస్కి। ఐఫోన్ 11 కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది, అరౌండ్ 40K వస్తుంది, సో 40K ఐఫోన్ 11 కూడా బెస్ట్ అయితే అవుతుంది, ఒకవేళ మీరు ఇంకా మనీ యాడ్ చేసుకోగలిగితే 12 తీసుకోండి, 12 ఒకవేళ 51000 ఉందనుకోండి 12 తీసుకోండి iPhone 12, అంతకన్నా ఒక 10000 ఎక్స్ట్రా ఉంటే iPhone 13 తీసుకోండి। సో మీ బడ్జెట్ని బట్టి అయితే మీరు 11 కానీ 12 కానీ 13 కానీ డిసైడ్ చేసుకోవచ్చు, మూడు మనకి బెస్ట్ ఆఫర్లోనే వస్తున్నాయి అనమాట। ఒకవేళ 12 తీసుకునే వాళ్ళు మాత్రం ఇంకొక 10000 అట్లా యాడ్ చేసుకొని 13 తీసుకోండి, 11 తీసుకునే వాళ్ళు 12 తీసుకోండి, చాలా బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి అనమాట। సో ఆ ప్రైస్ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ కనిపిస్తున్న వీడియోకి ఒక లైక్ చేసుకోండి, ఎందుకంటే చాలా కష్టపడి వీడియో షూట్ చేసిన చేసినప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట ఇలాంటి వీడియో చేయడానికి। వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉంది కదా రెడ్ కలర్ సబ్స్క్రైబర్ దానికి సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ అక్కడ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి, అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనమాట। జై హింద్।